Hello, Namaste, welcome back to my channel. And ee roju nenu ee video lo mee andarki beetroot toti puri anadi ela tayar chesukovalo chupisthanu. Idi chaala easy and healthy anamata. Ippudu ingredients chusesamu. Oka beetroot kavali, alage koddiga salt, pepper, alage ghee koncham teeskondi pindi kalapukovadaniki. Ippudu process chusesamu. Nenu ippudu video lo chupisthunnattuga meeru beetroot ki paina pottu mottam teeseseyandi neatga, so that like ఏమి డస్ట్ ఏం లేకుండా ఉంటుంది పిల్లల కోసం. ఇప్పుడు కత్తితో నేను చూపిస్తున్నట్లుగా చిన్న చిన్నగా ముక్కలు చేసేసుకోండి బీట్రూట్ని. అయిపోయిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి. ఇందాక ముక్కలు చేసి పెట్టుకున్నాం కదా బీట్రూట్, అది ఒక గిన్నెలో తీసుకోండి ఉడకబెట్టడానికి. నేను ఇక్కడ వాటర్ పోసేస్తున్నానండి అందులోకి. సో కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను, చిన్నపిల్లలు కాబట్టి కొంచెం సాల్ట్ తక్కువే వేసుకోండి. సో ఇలా వేసుకున్నట్లయితే ఉడికేటప్పుడు బీట్రూట్లోకి మంచిగా సాల్ట్ పడుతుంది అన్నమాట. సో టేస్టీగా ఉంటుంది. ఒక 5 మినిట్స్ పాటు ఉడకబెట్టిన తర్వాత ఇలాగా సపరేట్ చేసేసుకోండి వాటర్ని, అలాగే బీట్రూట్ ముక్కల్ని. ఎందుకంటే బీట్రూట్ ముక్కలు మనం ఇప్పుడు మిక్సీలో పెట్టేసి నీట్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఈ చిన్న చిన్నగా ముక్కలు చేసుకొని ఉడకపెట్టాం కదా, ఇప్పుడు నేను అది మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నానండి. వేడివేడిగా ఉంది కాబట్టి ఇలాగే మిక్సీకి వేసుకోకండి, కొద్దిసేపు ఆరనివ్వండి. సో ఈ ఆరేటప్పుడు నేను పెప్పర్ని కూడా వేసేస్తున్నానండి, సో దట్ బాగా పట్టేస్తుంది కదా బీట్రూట్కి అని చెప్పేసి. సో ఇక్కడ చూస్తున్నారు కదా నేను గ్రైండ్ చేసేసాను అన్నమాట. సో నీట్గా నేను ఈ పేస్ట్ని మొత్తం తీసేసుకొని జార్లో నుంచి ఈ గోధుమ పిండికి యాడ్ చేసేస్తానమాట. ఈ గోధుమ పిండి అనేది ప్లెయిన్ గోధుమ పిండి అన్నమాట. సో ఇంకేం లేదు. సో సాల్ట్ కూడా నేను యాడ్ చేయట్లేదు, ఎందుకంటే బీట్రూట్ ఉడకపెట్టేటప్పుడు వేసాను, అలాగే పెప్పర్ కూడా వేసాను అన్నమాట. సమ్టైమ్స్ లైక్ బేబీస్కి కర్రీతో తినడం ఇష్టం ఉండదు కాబట్టి పెప్పర్ కూడా యాడ్ చేసేస్తే టేస్టీగా ఉంటుంది అన్నమాట. సో నార్మల్గా పూరీని, చపాతీ, డౌని ఎలా అయితే మిక్స్ చేస్తారో అలాగే మిక్స్ చేసేసుకోండి. ఈ పిండి వేసి పిండిలోకి బీట్రూట్ వేసినప్పుడు కొద్దిగా గట్టిగా అనిపించినట్లయితే మీకు ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా కొద్ది కొద్దిగా ఇందాక వాటర్ తీసి పక్కన పెట్టుకున్నారు కదా, అది కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూనే ఒకేసారి యాడ్ చేసేసారంటే, లేదంటే వాటర్ని బీట్రూట్లోంచి రిమూవ్ చేయకపోతే పిండి అనేది అంటే సరిగా కలుపుకోవడానికి ఉండదన్నమాట. సో అందుకని చెప్పేసి ఇక్కడ నేను డౌని రెడీ చేసేసానమాట. ఇక్కడ చూడండి సాఫ్ట్గా ఉంది ఇది. సో ఇలాగా మనం 5 మినిట్స్ పెట్టేసేయాలి. ఆ తర్వాత పిండిని చిన్న చిన్న ఉంటలుగా చేసేసుకోండి పూరీస్ కోసం. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు. సో ఇది పూరీలకే కాదు చపాతీ కూడా చేసుకోవచ్చు అనమాట, బట్ లైక్ నాకు పూరీ అంటే ఇష్టం కాబట్టి నేను పూరీ చేస్తున్నాను. సో ఒకవేళ మీ పిల్లలకి ఆయిల్ వద్దనుకుంటే మీరు చపాతీ చేసి ఇవ్వచ్చు అనమాట. సో ఇది అయిపోయిన తర్వాత, ఉంటలు అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా నార్మల్గా పూరీ చేస్తాం కదా సేమ్ అలాగే అనమాట. మిషన్ ఉన్నట్లయితే మిషన్లో చేసుకోండి, లేదంటే ఇలాగే నార్మల్ ప్రాసెస్లో చేసేసుకోండి చిన్న చిన్నవిగా. పూరీ చేసేటప్పుడు సాఫ్ట్గా మీరు చేసుకున్నట్లయితే పూరీ బాగా బుడ్డదిగా లేస్తుంది అన్నమాట. సో ఇలా చేస్తున్నట్టుగా మీరు అన్నిటినీ దుద్దేసుకోండి, 1 బై 1 పక్కన పెట్టేసుకోండి. సో ఈలోపు ఆయిల్ కాగేటట్టు చూసుకోండి. సో నాదైతే పూరీలన్నీ దుద్దడం అయిపోయిందన్నమాట. సో ఇక్కడ రెడీ అయిపోయాయి చూస్తున్నారు కదా. ఇప్పుడు ఆయిల్ తీసేసుకొని డీప్ ఫ్రై కోసం వేడి చేసేసుకోండి. బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు దుద్ది పెట్టుకున్న పూరీలు ఉన్నాయి కదా ఇలా ఆయిల్లో వేసేసుకోండి. సో పూరీలు చూస్తున్నారు కదా బాగా బుడ్డగా నార్మల్ పూరీలు ఎలా లేస్తున్నాయో అలాగే లేస్తున్నాయన్నమాట. చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి, టేస్టీ కూడా ఉంటాయి. అసలు బీట్రూట్ టేస్ట్ అనేది అస్సలు తెలియదు చిన్నపిల్లలకి. సో బీట్రూట్ అనేది చాలా హెల్తీ కదా. సో ఇలా చేసి ఇచ్చినట్లయితే బీట్రూట్కి బీట్రూట్ వెళ్ళిపోతుంది, అలాగే కలర్ వలన వాళ్ళకి డిఫరెంట్గా అనిపిస్తుంది అన్నమాట ఫుడ్. సో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, అలాగే అందరికీ షేర్ చేయండి. నా పూరీలన్నీ రెడీ అయిపోయాయండి. సో ప్లెయిన్ పూరీ ఇవ్వచ్చు మీరు బేబీస్కి, లేదంటే ఆలూ కర్రీతోటి కూడా ఇవ్వచ్చు అన్నమాట. పెద్దోళ్ళకి కూడా చాలా బాగుంటుంది ఇది.